bucket challenge. Ice bucket challenge. Ice bucket challenge. Ice bucket challenge. Oh my god! పిచ్చి కుదిరిపోయిన వాళ్ళంతా రోకళ్లను తలలకు చుట్టమంటూ ఇక్కడ పోటీలు పడిపోతున్నారు. ఎవడో ఏదో ఆలోచన చేసి నెత్తిమీద ఐస్ వాటర్ కుమ్మరించుకుంటే ఇప్పుడదో వేలం వెర్రి. ఐస్ బకెట్ ఛాలెంజ్. ఇంకా చెప్పాలంటే ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెలోరసిస్ ALS ఐస్ బకెట్ ఛాలెంజ్ అనే రోగస్తుల కోసం వాళ్లకొచ్చిన జబ్బు గురించి జనాల్ని జాగృతం చేయడానికి, స్పృహ కలిగించడానికి, చైతన్యవంతుల్ని చేయడానికి బకెట్లో ఐసు ముక్కలేసుకుని దాంట్లో నీళ్లు నింపి నెత్తిమీద కుమ్మరించుకుని ఫోటోలు దిగి ఆ రోగస్థులకు సంఘీభావం తెలపడం ఈ ప్రక్రియ ప్రధానోద్దేశమని నిర్వాహకులే చెప్పుకుంటున్నారు. అసలు ఈ రోగమేంటో ఇక్కడి నీళ్లు కుమ్మరించుకుంటున్న వాళ్లకు తెలియదు. దేన్నో చూసి వాతలు పెట్టుకోవడానికి తయారైపోయిన మన సెలబ్రిటీలను చూస్తే చాచి దవడ పగలగొట్టాలన్నంత కోపాలు పుట్టుకొస్తున్నాయి. And yes! Ready? I see a cop! ఒక వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు చేయూతనివ్వడం, సానుభూతి ప్రకటించడం అత్యుత్తమ మానవ ధర్మాల్లో ఒకటి. ALS ఒక కండరాలకు సంబంధించిన జబ్బు. ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకైనా ఇది సోకొచ్చు, రావచ్చు. అమెరికాలో జులై ఆగస్టు నెలల్లో వీళ్ల కోసం మొదలైపోయిన ఐస్ బకెట్ ఛాలెంజ్ మాత్రం ఈ రోగం కంటే తీవ్రమైనదని చెప్పక తప్పడం లేదు. దీన్ని వీడియోల్లో చూసిన ఇక్కడి జనం బకెట్లకు బకెట్ల నీళ్లను కుమ్మరించేసుకుని తెగ ఫీల్ అయిపోవడమే చూడ్డానికి అదో రకంగా ఉంది. నీళ్లు లేక జనం అల్లల్లాడిపోతుంటే ఈ ఐస్ నీళ్లతో పరాచికాలేంటంటూ విమర్శలు పడిపోతున్నాయి. ఇక్కడేంటి, ఆ అమెరికాలోనే నీళ్ల కరువు తాండవిస్తున్న ప్రాంతాల్లో సైతం ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్లు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇక మా దేశంలో నీళ్లకు కరువు వచ్చింది, అయినా ఇంతకంటే మించిన జబ్బులు, వాటి పట్ల అవగాహనలు, చైతన్యాలు కలిగించి జనాల్ని జాగృతం చేయాల్సిన బోలెడని వ్యవహారాలున్నాయి. వాటి కోసం మేం పాటుపడతామంటూ ఇంకొంతమంది మొత్తుకుంటున్నారు. ప్రచారాల కోసం తెగబడిపోయే ఇవాల్టి పోయే కాలంలో ప్రతి వాడు తెగబడిపోతున్న తలతిక్క వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టి నలుగురికి పనికొచ్చే ఒక్క చిన్న పనైనా చేయగలిగితే అదే 10,000. అంతే తప్ప బకెట్లలో నీళ్లు నెత్తిమీద ఒంపేసుకుని ప్రజాసేవ చేస్తున్నామని తాము అనుకుని ఆ ఫోటోలు ఫేస్బుక్లో పెట్టి జనాల్ని కూడా తమ గురించి అంతే గొప్పగా అనుకోమంటే మాత్రం దేన్నో చూసి వాతలు పెట్టుకున్నట్టే. ఎవరో చెప్పినట్టు ఆ జంజాల అహనా పెళ్ళంట సినిమాలో ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ ఎప్పుడో చూపించేశాడు. హ్యావ్ ఎ లుక్. ఇది సంగతి.